వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈసారి కూడా మరో సలహాదారుని నియమించింది. అయితే ఈ సలహాదారు సాధారణంగా ఇలాంటి పనులకు రాజకీయ పార్టీలు ఇప్పటివరకు సలహాదారులను నియమించుకున్నది కూడా అక్కడ కనిపించలేదు. పార్టీ నిర్మాణంలో అధ్యక్షుల వారికి సలహాదారుగా ఆళ్ళ మోహన సాయి దత్త అనే వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సలహాదారుగా నియమించుకుంది. ఎందుకు ఇది అంటే, ఈయన గతంలో తెలంగాణలో మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ జిల్లాల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున, డీకేఆర్న ఈటల రాజేందర్ తరఫున పనిచేశారు. తాము వాళ్ళ గెలుపులో కీలక పాత్ర పోషించామని కూడా ఈయన చెప్పుకుంటూ ఉంటారు. ఆయన చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, తనకు 8 ఏళ్ళ అనుభవం ఉంది, కేవలం 8 ఏళ్ళు మాత్రమే పొలిటికల్ ఫీల్డ్ వర్క్లో, అంటే రాజకీయాల్లో సంబంధించి ఫీల్డ్ వర్క్లో సంబంధించి 8 ఏళ్ళ అనుభవం ఉందని చెప్పారు. ఇప్పుడు దాదాపు 10 ఏళ్ళు దాటిపోయిన ఒక రాజకీయ పార్టీ 8 ఏళ్ళ అనుభవం ఉన్న ఒక వ్యక్తిని పార్టీ నిర్మాణం కోసం సలహాదారుగా నియమించుకుంది. దీన్ని ఎలా చూడాలి? మనతో అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. పురుషోత్తం రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరో సలహాదారుని నియమించుకుంది, ఈ నియామకాన్ని మీరు ఎలా చూస్తారు? ఇది కొంత దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటనగా చూడాలి. సలహాదారులు నియమించుకోవడం చూసాము, ప్రభుత్వానికి చూసాము, లేదా ఎన్నికల స్ట్రాటజీ కోసం అడ్వైజర్లను పెట్టుకోవడం చూసాం, కానీ అసలు పార్టీ నిర్మాణానికి ఒక సలహాదారుని పెట్టుకోవడం అనేది ఫస్ట్ టైం వింటున్నాం. దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అనేక రాంగ్ సిగ్నల్స్ ఇస్తున్నారా అనిపించింది నాకు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అసలు పార్టీయే వద్దు, నేను అధికారంలో ఉంటే వాలంటీర్లు, హెడ్ క్వార్టరు నేరుగా ప్రజలు, మధ్యలో పార్టీ అనేది ఒక సిస్టమే వద్దనే ధోరణితో నడిచిన వాళ్ళకి ఇంకా పార్టీ నిర్మాణ సలహాలు ఎందుకు? ఇది మౌలికమైన ప్రశ్న. ఇప్పటికైనా ఆ వైఖరిలో మార్పు ఉందా, లేదా ఇప్పుడు పార్టీ అవసరం కాబట్టి? దీంట్లో కొంచెం ఆపర్చునిజం కూడా కనపడుతుంది నాకు. అదేంటంటే, అధికారంలో ఉన్నప్పుడు పార్టీ అవసరం లేదు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది పనిచేయదు కాబట్టి ఏమైనా పార్టీ కావాలనుకున్నాడా? ఇది టెంపరీ అడ్జస్ట్మెంటా అని కూడా అనిపిస్తుంది. అంటే ఈ 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ చేయలేదు, వాలంటీర్లు చేయలేరు, ప్రభుత్వం చేయలేదు, ఆ రెండు లేవు కాబట్టి టెంపరీ అడ్జస్ట్మెంట్ చేస్తామని ఒక వ్యవస్థను సృష్టించి మళ్ళీ మొదటికి వచ్చింది. అంటే పూర్తి స్థాయి పార్టీ నిర్మాణం చేసుకుంటే జీవితకాలం నడుస్తారు కదా వాళ్ళు, అట్లా కాకుండా ఈ టెంపరీ అడ్జస్ట్మెంట్ కోసం చేశారా అన్న అనుమానం కలుగుతుంది. ఏదైనప్పటికీ ఇది ఎందుకు చేశారనేది ఆశ్చర్యకరంగా ఉంది. అంటే వాళ్ళ వైఖరిలో, అంటే పార్టీ నిర్మాణం చేయడం పెద్ద సులభం, పెద్ద కష్టం కాదు, పార్టీ అవసరమా కాదా అనేది నిర్ణయించుకుంటే దాని నిర్మాణం చాలా సులభం అవుతుంది. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, 8 ఏళ్ళ అనుభవం ఉన్న వ్యక్తిని, ఇంకా ఇక్కడ విషయం ఏంటంటే, సరే చాలా రాజకీయ పార్టీలు ఇలాంటి విషయాల్లో థర్డ్ పార్టీ సపోర్ట్ తీసుకోవడం కూడా జరుగుతుంటుంది, కానీ పార్టీ నిర్మాణం కోసం అధ్యక్షుల వారు ఒక సలహాదారుని నియమించుకున్నారని అఫీషియల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మాధ్యమాల ద్వారానే అధికారికంగా ప్రకటించింది. ఇది ఒక రకమైన పార్టీలో మంచి సిగ్నల్ తీసుకెళ్తుందా లేదా, అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చారు పార్టీ ఎలా నిర్మాణం ఉండాలనేది గైడ్ చేస్తామంటున్నారు, అంటే ఏ జిల్లాకు ఏ అధ్యక్షుని పెట్టాలి, కార్యదర్శులుగా ఎవరు ఉండాలి, ఇలాంటివన్నీ నిర్ణయిస్తారో ఏమో మనకి ఇంకా తెలియదు పూర్తిగా. కాకపోతే ఇన్నేళ్ళు పార్టీ నడుపుతున్న వ్యక్తి ఎవరిని ఎలా ఎక్కడ వాడుకోవాలి అన్నది కూడా పార్టీ నాయకత్వానికి ఇప్పటికీ ఐడియా లేదా అన్న అనుమానం అయితే వస్తుంది కదా. అంటే రెండు ప్రధానమైన బలహీనతలను వాళ్ళు పార్టీ ఈ నియామకం ద్వారా పంపించారు సమాజానికి, పార్టీ శ్రేణులకి. మొదటి బలహీనత ఏంటంటే, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంబంధాల సలహాదారుడుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన చేయలేడా ఈ పని? ఈ 5 ఏళ్ల పాటు ఆయన చేసిన పని చేయలేరా? ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అనుబంధ సంఘాలకి నాయకుడు, ఇట్లా రకరకాల పేర్లు మనకి ఇస్తున్నాయి. అంటే వీళ్ళందరూ ఇప్పుడు సలహాలు, నిర్మాణాలు, వ్యవహారాలు చేశారా, లేక మెసెంజర్ లాగా వారు చెప్పింది కిందకి, కింద చెప్పింది వాళ్ళకి చెప్పే మెసెంజర్ల వరకు వీళ్ళు పని వీళ్ళు సెట్ అవుతారా అని అనుకున్నాడా? ఇప్పుడు అదే అనిపిస్తుంది అనుమానం. ఇప్పుడు ప్రజా సంబంధాల సలహాదారుగా 5 ఏళ్ళు పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు పార్టీ సలహాలు ఇవ్వలేడా? పార్టీ నిర్మాణంలో భాగస్వామి కాలేడా? అంటే ఇప్పుడున్న టీం అది చేయలేదా? ఆయనకి సరైన సలహాలు ఇవ్వలేరా అనేది ఒక అనుమానం వస్తుంది. రెండో, శ్రేణులకు ఒక రాంగ్ సిగ్నల్ పంపిస్తున్నారు. అదేంటంటే, పార్టీ నిర్మాణంలో మేము అందరినీ భాగస్వాములు చేయడం కాకుండా ఇప్పుడు ఈయన్ని పెట్టారు, ఈయన ఎన్ని రోజులు ఉంటాడు? ఇంకొక తమాషా ఇక్కడ కనిపిస్తుంది చూడు. ఒక ఆపర్చునిజం ఎందుకు కనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఈయన గతంలో బీజేపీకి ఎంపీలు పనిచేశాడు, ఆయనకైనా డబ్బు ఎక్కువ ఇస్తే జగన్ గారు పనిచేస్తాడు, జగన్ గారికైనా డబ్బు ఇస్తే ఇంకొక పార్టీ ఇక్కడ పనిచేస్తాడు. అంటే ఇది ఒకరైన వ్యాపారం, ఈ వ్యాపారం చేసిన వాళ్ళతో నేను ఈ వ్యవహారాలు నడుపుతున్నానంటే బిజినెస్ బిజినెస్ అనే తప్పు కూడా కాదు. ఇప్పుడు మీ అవసరం మీది, నా అవసరం నాది, నాకు ఒక 1000 రూపాయలు ఇస్తారు, ఇంటర్వ్యూ పిలుస్తారు, మీకు ఒక 1000 రూపాయలు ఇస్తే నన్ను పిలిపించుకుంటారు, మన అవసరం తీర్పిన తర్వాత మీ దారి మీద నాదే. అట్ట పార్టీ నిర్మించచ్చా? ఇప్పుడు ఒక అవసరం వచ్చింది, ఆయన నిర్మించుకున్నాడు, అంటే ఈ 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత నాకు ఇంకా అవసరం లేదని ఈ సెటప్ అంటే మీరు చెప్పారు, సిగ్నల్గా వెళ్ళిందంటే అందరూ మీరు చెప్పినాక ఒక విషయం గుర్తొచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది ఒక భావోద్వేగాల మధ్య
రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత మా జగన్మోహన్ రెడ్డిని అందరూ టార్గెట్ చేస్తున్నారు అన్నట్టుగా కాంగ్రెస్ ను వదిలేసి అంతా ఆయన చుట్టూ కన్సాలిడేట్ అయ్యారు. కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అలాంటి భావోద్వేగాలు ఆ బంధాన్ని క్యాడర్ కి తనకు మధ్య అలాంటి బంధం అయితే లేకుండా చేశారు. మీరు ఇందాక చెప్పారు ఇది వరకు ఉన్న వాళ్ళు ఆ పని చేయలేరా అని, వాళ్ళు ఒక మీరు చెప్పిన తర్వాత గుర్తొచ్చింది ఒక జగన్మోహన్ రెడ్డి తర్వాత ఉండే ఒక కీలకమైన నాయకుడు ఒకసారి రాయలసీమ పర్యటనకు వచ్చారు ఆన్ కెమెరాల ముందర అనేసారు, మీ పార్టీలో కార్యకర్తలు స్థానిక నాయకులు అంతా అసంతృప్తిగా ఉన్నారంట కదా అని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే కార్యకర్తలు ఏమన్నా ఇది ఎంత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో లాగా దోచుకోవాలనుకున్నారేమో అలాంటివి కుదరవు కాబట్టి అలాంటి అవకాశాలు ఇవ్వలేదు కాబట్టి ఎక్కడన్నా కార్యకర్తలకి అసంతృప్తి ఉండొచ్చు కానీ అలాంటి వాళ్ళని మేము కేర్ చేయము మా ప్రభుత్వం ఇలాగే నడుస్తుంది అని చెప్పారు. అంటే అవతల కంటే ముందు వీళ్ళే ఎవరన్నా ఏదన్నా కోరితే అడిగితే వీళ్ళంతా దోపిడీదారుల కింద తన పార్టీ క్యాడర్నే ఒక దోపిడీదారుల సెక్షన్ల కిందకి వేసిన పార్టీ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అలాంటి వాళ్ళు మీరు చెప్పినట్టు. అంటే నేనంటుంది ఇప్పుడు కూడా ఆ మాట అండి అంటున్నాను. ఇప్పుడు కూడా పార్టీ కార్యకర్తలు ఎందుకు మీకు, ఇప్పుడు ఆయన పెట్టుకున్నారు అట్లా ఒక సిస్టమ్ పెట్టుకోండి, నియోజకవర్గాలకు ఒక పొలిటికల్ అనలిస్టులు పెట్టుకోండి, ప్రజల్లోకి వెళ్ళిపోండి, ప్రజలకు బాగా సేవ చేస్తారు కదా. మరి వీళ్ళు ఎందుకు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కావాలి, ప్రతిపక్షంలో లేనప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పార్టీ అడ్వైజర్ పార్టీ నిర్మాణం అవసరం లేదని చర్చిస్తే ఏమవుతుంది? మీతో మీరు ప్రారంభించి చెప్పారు కదా ఒక ఎమోషనల్ గా వచ్చిన పార్టీ ఇదని. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఎమోషన్ తెలియదు కానీ ఆయనతో తిరిగిన వాళ్ళందరూ చాలా ఎమోషన్ తిరిగారు. రాజశేఖర రెడ్డి గారు వారసుడుగా రాజశేఖర రెడ్డి లాగా ఉంటారని ఇట్లా వెళ్ళినప్పుడు ఇదే కోరుకుంటారు. ఇది వద్దు అనుకున్నప్పుడు సరే 10 ఏండ్ల క్రితం కదా, ఇప్పటికన్నా గతంలో అధికారంలో ఉన్నారు ఒక సిస్టమ్ మీరు అనుకున్నారు, ఇప్పుడు ఆ సిస్టమ్లో కొనసాగించండి. పార్టీ శ్రేణులు పార్టీ కార్యకర్తలు ఇవన్నీ ఎందుకు వదిలేస్తే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఈ దాడులు కూడా జరగవు కదా, వాళ్ళకి దాడులు ఈ దాడులు కూడా జరగవు, ప్రశాంతంగా ఒక ప్రొఫెషనల్ గా నడుపుకుంటా పోతా ఉండొచ్చు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు 100 కోట్ల రూపాయలు పెట్టి ఇట్లా టోల్ని పెట్టుకునే బదులు పెట్టుకుంటే ఏమవుతారు, ఈ టైం పీరియడ్ పూర్తయిన వాడి దారి వాడు చూసుకుంటారు. కానీ ఆ 100 కోట్ల రూపాయలు పార్టీ శ్రేణుల మీద వాళ్ళ నిర్మాణం మీద వాళ్ళ శ్రేయస్సు మీద ఖర్చు పెడితే జీవితకాలం మీతో నడుపుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 30 ఏండ్ల రాజకీయాల్లో ఉంటాడు, ఈ 5 ఏండ్లే కాదు. 30 ఏండ్ల రాజకీయాల్లో ఉన్న వ్యక్తి 30 ఏండ్లు ప్రయాణించే పార్టీ నిర్మాణం కావాలన్నా టెంపరీ ఈ ఈ టైంలో ఇది అవసరము, ఈ టైంలో ఇది అవసరం అనుకున్నప్పుడు కార్యకర్తలు నాయకులు శ్రేణులు అందరూ కూడా మాతో జగన్ గారి ఎట్ట అవసరం నిర్ణయించుకునేస్తారు. ఇప్పుడు ఇండియాలో ఏముంది, జీవితకాలం ఆయన ప్రయాణించాలనుకున్నారు. కానీ ఆయన ఆయన తీసుకెళ్లలేదు ఎక్కడికో తీసుకెళ్ళాలనుకున్నారు కానీ ఆయన ఆయన రాలేదు. తీసుకెళ్ళి ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఆయనతో కూడా బిజినెస్ లైక్ గా ఉంటారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో భావోద్వేగంతో కనెక్ట్ అయిన వాళ్ళు శ్రేణులు కూడా ఇప్పుడు రాష్ట్రంలో ఎవరు వద్దని ఎవరు కాకపోయినా తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఈ రోజు కూడా జగన్ గారే సెంటర్, ఇంకొక ఆల్టర్నేటివ్ వచ్చేంత వరకు. అప్పుడు వరకు జగన్ గారికి అభిమానించే వాళ్ళే కాదు, చంద్రబాబు గారిని వ్యతిరేకించే వాళ్ళందరూ జగన్ గారితోనే ఉంటారు, ఇంకా ఇంకో మార్గం లేదు. కానీ వాళ్ళు బిజినెస్ లైక్ లో ఉంటారు. మీరు ఎట్ట బిజినెస్ లైక్ గా పార్టీ నడపాలనుకుంటున్నారో వాళ్ళు కూడా బిజినెస్ లైక్ గా ఉండే శ్రేణుల మధ్య సంబంధాలు పార్టీ నిర్మాణాన్ని కానీ ఫైట్ చేయగలదా? నా పాయింట్ ఏంటంటే మీరు ఎట్లయితే బిజినెస్ లైక్ గా ఈ 5 ఏండ్లు ఆయన పెట్టుకున్నారు నడుపుతారు, తర్వాత మళ్ళీ మొదటికి వస్తారని దీన్ని బట్టి అర్థం అవుతుంది. అంటే 19 నుంచి 24 ఎట్లయితే సలహాదారులు వాలంటీర్లు ప్రజలు నేను నా సిస్టమ్ అని అంటున్నారు కదా, ఈ 5 ఏండ్లు పార్టీ అవసరం కాబట్టి పెట్టుకొని మళ్ళీ గెలిచిన తర్వాత అట్లే వస్తారనే మెసేజ్ ఇస్తున్నారు ఇండైరెక్ట్ గా. మీరు అట్లా ఇస్తే శ్రేణులు కూడా మీతో అట్లే ఉంటారు, వచ్చిన తర్వాత ఎట్లా అట్లా ఉంటారు, ఈ రోజు లైక్ గా ఉంటారు. మీరు చెప్పినాక ఒక పాయింట్ అయితే పురుషోత్తం రెడ్డి గారు, ఈ మధ్య చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుండి ఏది 2019లో అధికారంలోకి వచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి మాకు ఏం చేస్తారు అని అడిగిన వాళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డి కోసమే మేము పని చేస్తాం అన్నట్టు వ్యవహారం నడిచింది. కానీ 2019 నుండి 24 వరకు వీళ్ళు అధికారంలో ఉండడం, అధికారాన్ని మొత్తం ఒక నలుగురు దగ్గర కట్టేసుకోవడం ఇవన్నీ చేసిన తర్వాత ఈ రోజు అయితే చాలా మంది సరే ఇప్పుడు కూడా ఈ 5 ఏళ్ళు పనిచేస్తాం జగన్మోహన్ రెడ్డికి, ఇంకా మాకేంటి కనీసం అధికారంలోకి వచ్చిన తర్వాత పిలిచి ఎలా ఉన్నారని కూడా మాట్లాడేది కదా, మేము ఎందుకు చేయాలి అంటున్నారు. మీరు చెప్పారు చూడు బిజినెస్ ఓరియంటెడ్ గా మారుతుంది పార్టీ అని, ఆల్రెడీ ఇటువైపు మారారు కార్యకర్తలు కావచ్చు కొందరు నాయకులు కావచ్చు, మాకేంటి అనే పరిస్థితికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కోసమే మేము ఏమేం చేస్తామనే దగ్గర నుండి చాలా మంది ఈరోజు మాకేంటి పార్టీ కోసం చేస్తే అనే స్థాయికి అయితే వచ్చారు. అది నిన్నటి వరకు ఈ నియామకం జరిగేంత వరకు నాకేంటని, ఇప్పుడు ఇది కొంచెం క్లియర్ గా వచ్చేస్తారు, ఇంకా మొహమాటాలు ఉండవు. నాకేంటని మనసులో అనుకున్నారు, ఇప్పుడు మొహమాటం లేదు. బిజినెస్ లైక్ గా మారినప్పుడు సరే ఈ రోజు ధర్నా చేయాలి, ఏర్పాట్లకు ఏమిస్తావు, ఇంతకుముందు ఎట్ట కాదు కదా, ఇంతకుముందు ఎట్టంది మీ శక్తి నా శక్తి అది. ఈరోజు ధర్నా 10,000 ఖర్చు అవుతుంది, ఓకే 10,000 ఇచ్చి ధర్నా చేసి వెళ్ళిపోతారు, మళ్ళీ కంటిన్యూస్ ఉండదు, మళ్ళీ రేపు ఇంకో కార్యక్రమం కావాలి. అంటే బిజినెస్ లైక్ అంటే ఎట్ట అవుతుంది, ఈ బిజినెస్ లైక్ తో పార్టీ పోరాటం జరగదు.
అవతలలో ఏమో పొలిటికల్ యాంగిల్లో వస్తున్నప్పుడు, మీరు బిజినెస్ యాంగిల్ ఉన్నప్పుడు, ప్రతిదాని బిజినెస్ లైక్ గా చూసినప్పుడు ఆ ఎమోషనల్ కట్ అయిపోయిన తర్వాత ఎంతవరకు ఉంటుంది, ఇంకొక ఆల్టర్నేట్ వచ్చేంత వరకు మీతో ఉంటారు తప్పదు కాబట్టి. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు ఉదాహరణకు మంచి షాప్ ఉంది అనుకోండి, మా దగ్గర మోర్ ఉంది, మోర్ పోతా ఉంటాను, ఇంకో పక్క డీమార్ట్ అనే పెద్ద షాప్ వచ్చేంత వరకు దానికే పోతాను, దానికన్నా బెటర్ గా వస్తే ఇంక దాన్ని వదిలేస్తాను, ఇంక ఏ కనెక్షన్ లేదు, నేను ప్రతి డబ్బు ఇచ్చిన వ్యాపారం. వస్తువు సరికి ఇచ్చింది వ్యాపారం. ఇది తప్పు కాకపోవచ్చు కానీ మామూలు భాషలో పొలిటికల్ ఫీల్డ్ లో అది సాధ్యం కాదు. ఒక కష్టం వస్తే ఇప్పుడు ధర్నా అరెస్ట్ అయినారండి, పొలిటికల్ స్ట్రాటజీ వచ్చి ఏం పని చేయగలడు, రండి అంటే కూడా వస్తాడు. అంతే ఇప్పుడు కదా. మహా ఇప్పుడు ఇప్పుడు ఆయన లీలాపురెడ్డి గారు అరెస్ట్ అయినాడు, ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటజీ వచ్చి మహా అంటే ఏం స్ట్రాటజీ చేస్తారు, లీలాపురెడ్డి గారు కమ్యూనిటీ రెడ్డి అటు రెడ్డిలంతా ఉంటే ఏ ఊడు రాడు. అదే లీలాపురెడ్డి గారైనా జగన్ గారైనా మా అనుకుంటే నువ్వు స్ట్రాటజీ సంబంధం లేకపోతే పరిగెత్తి జైలు కడుకుంటుంటారు. కాబట్టి పాయింట్ ఏంటంటే స్ట్రాటజిస్టులతో నడిపితే ఇట్లే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు నియామకంతో శ్రేణులు కూడా మీతో బిజినెస్ చాలా కమ్మగా ఉంటుంది. ఇది అంటే ఇంతకుముందు అనుమానంతో ఎందుకులే నా పరిస్థితి అనుకుంటారు కదా, రేపటి నుంచి ఏమనుకుంటారంటే నవ్వుతా మాట్లాడతారు, సార్ బాగుంది సార్ ఈ ఏర్పాటు కింద ఇచ్చేయండి, రేపటి కింద ఇచ్చేయండి, అయిపోయింది, మళ్ళీ ఎల్లుండి వచ్చి మళ్ళీ కావాలా మళ్ళీ కావాలి, రేపు ఇంతకన్నా బెటర్గా హెల్ప్ చేసేవాడు ఉంటే అడిగి పోరా అయ్యలే, ఇంకొక పార్టీ వచ్చి మీతో ఏ భావోద్వేగ అనుబంధం కట్ అయిపోయిన తర్వాత రేపు కాంగ్రెస్ లేదా తెలుగుదేశం ఇంకొకరు వచ్చి ఆ కార్యకర్తలకి ఆ శ్రేణులకి ఇంతకన్నా బెటర్ లైఫ్ ఇస్తాను, బెటర్ లైఫ్ మీన్స్ బెటర్ ఆప్షన్స్ ఇస్తానన్నప్పుడు వాళ్ళతో బారా, అప్పుడు ఏమవుతుంది మన పరిస్థితి, కానీ బిజినెస్ లైక్ గా నడిపితే బిజినెస్ బాగుండే వాళ్ళు బాగుంటుంది అది మొత్తం కుప్పకొలుసు. మీ ఇంకో విషయము, ఈయన నియామకం జరిగిన తర్వాత మోహన్ సాయి దత్ నియామకం జరిగిన తర్వాత ఒక వైసీపీ నాయకుడు అంటే ఓడిపోయిన ఒక ఎమ్మెల్యే ఫోన్ చేశారు పురుషోత్తం రెడ్డి గారు. ఆయన చెప్పింది ఏంటంటే, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అంటే, ఇలాగే ఐప్యాక్ను తెచ్చారు ఫస్ట్ లో, ఇలాగే మనకంతా సపోర్ట్ చేస్తుంది పార్టీకి బాగుంటుందని ఐప్యాక్ తెచ్చారు. తీరా ఐప్యాక్ వాళ్ళు చేసింది ఏంటి, ఏ నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళ మధ్య ఒక రకమైన పోటీ సృష్టించి వాళ్ళ దగ్గర తిరిగి మీకు అనుకూలంగా రిపోర్ట్ ఇస్తామని చెప్పి, ఎవరైతే పనిచేశారో బాగా కష్టపడుతూ గ్రౌండ్ లెవెల్లో పనిచేశారో వాళ్ళు ఎవరు డబ్బులు ఇయలేదు ఎవరికి, ఎందుకంటే మేము కష్టపడి పనిచేసినాం జగన్మోహన్ రెడ్డి గుర్తిస్తారని డబ్బులు ఇవ్వలేదు. కానీ డబ్బులు ఉన్న వాళ్ళు ఏదో అడ్డదారిలో టికెట్ తెచ్చుకోవాలి మంచి గ్రాఫ్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు కొంతరికి డబ్బులు ఇచ్చి కూడా మేనేజ్ చేశారు. ఇప్పుడు ఇప్పుడు పార్టీ నిర్మాణం కోసమని ఇల్లు తెచ్చారు, వీళ్ళు కూడా అలాంటి పనులు చేయాలన్న గ్యారంటీ ఏంది అని అడిగారు. దాంతో పాటు ఆయన చెప్పింది, సరే సలహాదారుగా నియమించుకున్నారు, అది సీక్రెట్ గా పెట్టుకోవచ్చు కదా, అఫీషియల్ గా ప్రకటించిన తర్వాత అధికారికంగా ప్రకటించిన తర్వాత ఇంకా ఈ రోజంతా పార్టీ వాళ్ళంతా మోహన్ సాయి దత్తకు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ గౌరవం ఇస్తారు, ఎందుకంటే ఈయన ఇచ్చే రిపోర్ట్ కదా అక్కడికి వెళ్ళేది, ఈయన దగ్గర మనం బాగుంటే పాజిటివ్ గా రిపోర్ట్ వెళ్తుంది, ఏదైనా పార్టీలో కూడా మంచి పదవులు వస్తాయి అన్న ధోరణితో ఇప్పటి నుండి పనిచేసే అవకాశం కూడా ఉంటుంది అని కూడా అన్నారు. ఇది ఇది అత్యంత ప్రమాదం, ఎందుకంటే సాయి మోహన్ కృష్ణ గారైనా మీరైనా నేనైనా ఎవరైనా పెట్టుకుంటే ఆ ప్లేస్ లో 24 అవర్స్ ఎవరితో అసోసియేట్ అవుతారు, ఖచ్చితంగా ఆయనతోనే అసోసియేట్ అవుతారు, అది తప్పదు, పెట్టుకున్న తర్వాత అదే పని చేయాలి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారుతో ఎందుకు రెగ్యులర్ గా అసోసియేట్, ఆయన అందుకు పెట్టుకున్నారు, పెట్టుకున్న తర్వాత ఆయన అయినప్పుడు ఆయన చుట్టూ వ్యవహారం నడుస్తుంది, ఆయన చెప్పిన మాటలు ఎక్కువ వినడానికి కూడా సమాచారం ఆయన ఇస్తాడు. మీరు అన్నట్టు జిల్లా అధ్యక్షుల గురిని పెట్టాలి, ఇప్పుడు ఆయన ఏం సలహా ఇస్తాడు, ఈ జిల్లాకి ఈ వ్యక్తిని ఈ కులాన్ని పెడితే బాగుంటుంది అని సలహా ఇచ్చారనుకుని దాన్ని పాటిస్తారు కదా, అలా పాటించినప్పుడు అదేదో జగన్ గారిని గట్ట కనపడడు కాబట్టి ఈయన ద్వారా వెళ్తే అయిపోతుంది అనుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చినాడు. పాయింట్ ఏంటంటే మోహన్ దత్తా గారి క్యారెక్టర్ నేను తక్కువ చేయదలుచుకోలేదు, నా ఉద్దేశం అది కాదు. పాయింట్ ఏంటంటే ఎందుకు వచ్చినాడు ఈ రాష్ట్రంలో, తెలుగుదేశం పరిపాలన బాగలేదని, జగన్మోహన్ రెడ్డి మహానుభావుడు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మంచిదని భావోద్వేగంతో వచ్చినాడా, లేదు కాదు కదా, మీరు ఒక మంచి ప్యాకేజ్ ఇచ్చుంటారు వచ్చుంటాడు, ఎంత వ్యాపారం కాబట్టి ప్యాకేజ్ వ్యాపారం వచ్చింటాడు, ఈ ప్యాకేజీ 10 కోట్లు ఇస్తారు, ఇప్పుడు మీ ఎమ్మెల్యే నాకు 2 కోట్లు ఇస్తే నాకు ఎందుకు సిఫార్సు చేయడు, అంతే కదా. ఆయన కాదు మీరు 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 డబ్బుతో జగన్ గారికి వెళ్ళినా నేను డబ్బుతో, ఒక ప్యాకేజీతో మనం ఆ సలహాదారుడుగా మారితే నేను ఇంకో ప్యాకేజీకి కూడా ఈల్డ్ అవుతాను, అది మీరైనా నేనైనా, నాట్ ఓన్లీ సాయి దత్త గారు ఎవరైనా అవుతారు. కాబట్టి ప్యాకేజీతో కాకుండా భావోద్వేగంతో వచ్చినవాడు భావోద్వేగంతోనే ఉంటాడు, కానీ భావోద్వేగంతో మీతో పనిచేసేవాడికి ఒక ప్యాకేజ్ తో పనిచేసేవాడికి ఎంత వ్యత్యాసం ఉంటుంది. ఈ ప్రమాదం భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మనం కష్టపడేదానికన్నా జగన్ గారిని అట్ట కలవలేం కాబట్టి ఈయనతో కొంచెం బాగుంటే బాగుంటుందని వచ్చిందానికి ఇంకో కొత్త సమస్య దారితీస్తుంది, కరెక్ట్, ఖచ్చితంగా ఇది ఒక అంతే కదా. ప్రమాదకర పరిస్థితులు వస్తాయి. అంటే ఇంకో ఆయన చెప్పాడు, దీని మీద మాట్లాడుతుంటే పురుషోత్తం రెడ్డి గారు పక్క రాష్ట్రంలో కేసీఆర్ దగ్గర కూడా కొంతమంది వెళ్ళారంట, అంటే ఈయన గారు వెళ్ళి, మేము ఈ పార్టీ బలోపేతానికి మేమంతా పనిచేస్తాం, ఎవరెవరు బాగా పనిచేస్తారో మేమంతా మీకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాం,
ఎక్కడెక్కడ ఎవరిని పెట్టాలో అన్ని మేము ఇస్తాం, మీ పార్టీ బలోపేతాన్ని మేము ఓవరాల్ గా పనిచేస్తామని వెళ్తే కేసీఆర్ చెప్పిన మాట, నేను దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాను, మా పార్టీలో మా తెలంగాణలో ఏ నాయకుడు ఎలా పనిచేస్తాడో, ఎవరిని ఎక్కడ పెట్టుకోవాలో నాకు తెలియదా, మీరు వచ్చి ఏ నాయకుడిని ఎలా వాడాలో నాకు చెప్తారా అని చెప్పి కాఫీ టీ ఇచ్చి పంపించేశారు అని చెప్పారు ఒక ఆయన. అంటే అలాంటి ధైర్యము 13 ఏళ్ళు, దగ్గర దగ్గర 13 ఏళ్ళు పార్టీ నడుపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు పార్టీ నిర్మాణంలో మీరెందుకు, మేము చేసుకుంటాం, ఎవరెవరు ఏంటో, ఎక్కడ ఎలా సమర్థులు ఉన్నారో అసమర్థులు ఉన్నారో అని మాకు తెలుసు అన్న మాట ఎందుకు చెప్పలేకపోయారు వీళ్ళు? బేసిక్ పాయింట్ అంటే జగన్ గారి నుంచి ఆ మార్పు రావాలి. ఇప్పుడు మీరు కేసీఆర్ గారు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు దశాబ్దాలు అవసరంలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 20 జిల్లా 26 జిల్లాలకు 26 జిల్లా అధ్యక్షులు, 175 నియోజకవర్గాలు, 175 ఎమ్మెల్యే క్యాండిడేట్లు, 26 ఎంపీలకు ఎంపీఆర్ అయ్యారు. మొత్తం కలుసుకుంటే 250-300 మంది. 250-300 మంది రోజు మాట్లాడచ్చు, రోజు అంతే 4 రోజులు మాట్లాడితే అన్ని సెట్ అయిపోతా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ నలుగురు అనే పాయింట్ పక్కన పెట్టి వీళ్ళందరితో రెగ్యులర్ గా నెలకు ఒక సమావేశం ఇవ్వనండి, ఇంకా పార్టీకి సలహాదారుడు ఎందుకు, ఆయనే చూసుకుంటాడు. అంటే ఎక్కడో ఒక రాంగ్ మూడ్ లో వెళ్తా ఉంది. కుట్ర కిట కాదు, ఎవరు సౌలభ్యం వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు సమ్ ఎక్స్ సలహాదారుడికి వచ్చాను అధ్యక్షుడికి, ఆ ఎక్స్ తో పాటు ఈ నలుగురు ఉంటారు. అంటే ఆ నలుగురు ఆ 10 మంది దాటి జగన్ గారిని పంపించట్లేదు. జగన్ గారికి ఇదేదో బాగుంది, కొత్త రాజకీయ విధానం, పాత తరహా కాదు, ఈ కార్యకర్తలు వీళ్ళందరినీ కూర్చోబెట్టుకుని వాళ్ళందరూ బాధలు నేనే బదులు మనం మంచి స్కీమ్స్ పెట్టి ఇప్పుడు ఇంకొత్త ఆలోచన వస్తుంది. అసలు హామీలు అమలు చేయకపోయినా పెద్ద పెద్ద హామీలు ఇచ్చే చంద్రబాబు గారు ఇచ్చేది గెలిచిపోవచ్చు కదా. ఇప్పుడు చాలా మంది ఈ భ్రమలో పోయినట్టు ఎవరు ఏం చేయలేదు. అసలు చంద్రబాబు గారు ఇచ్చిన హామీలతో చంద్రబాబు గెలిచారని నేనైతే అనుకోను. జగన్ మారి మీద కోపంతో గెలిచాడు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఈయన ఇచ్చిన హామీలతో కాదు. కాబట్టి ఇప్పుడు ఆ ధోరణికి వెళ్ళిపోయారు అనుకోండి, మంచి హామీలు ఇచ్చేద్దాం, మంచి సలహాదారుని పెట్టుకుందాం, మంచి ఏర్పాట్లు చేసుకుంటే గెలిచిపోతాం అనే అభిప్రాయంకి వస్తే ఏమవుతుంది, చంద్రబాబు గారి దయ మన ప్రాప్తం అవుతుంది, ఆయన మీద వ్యతిరేకత వస్తే గెలుస్తా లేకపోతే పోతుంది. ఈ శిస్తానికి అలవాటు పడితే మాత్రం ఖచ్చితంగా పార్టీ నడపలేదు. అంటే పురుషోత్తం రెడ్డి గారు ఓపెన్ గా చెప్పుకోవాలి అంటే, సరే ఇంత జరిగింది కాబట్టి సరే కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చు ఈ మాటలు, కానీ వీళ్ళు నిజంగానే సొంత పార్టీ మీదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ప్రయోగం చేసుకున్నారు. మీరు చెప్పారు నేను ఇందాక కార్యకర్తల్ని అడ్రస్ చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఈ తలనొప్పి అంతా ఏంది అన్నట్టు ఒక విధంగా పార్టీని అవుట్సోర్సింగ్ కి కొన్ని సంస్థలకి గతంలో ఐపీఎక్ కావచ్చు, ఇప్పుడు ఇది ఈ సంస్థ ఏం చేస్తుందో తెలియదు మనకి, ఇంకా ఒక అవుట్సోర్సింగ్ ఇచ్చేసి మీరు పార్టీని చూస్తానని మేము మా పనిలో మేము ఉంటాం అన్నట్టుగా చేశారు. ఒకటి, రెండు, మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి ఇప్పట్లో, ఎలా ఈ పార్టీ ఎలా డ్యామేజ్ అయిపోయింది, ఎందుకు నాయకుల్లో నమ్మకం లేకుండా పోయింది అంటే, నేను స్వయంగా చూసింది చంద్రరెడ్డి గారు మున్సిపల్ ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో ఒక కీలకమైన మున్సిపాలిటీలో 4 కోట్లు రూపాయలు ఖర్చు పెట్టించారు ఒక ఆయనతో ఎన్నికల టైంలో, గెలిస్తే నువ్వే మున్సిపల్ చైర్మన్ అని ఆయన ఇరగబడి పాపం చేశాడు. గెలిచిన తర్వాత తాడేపల్లి నుంచి ఒక లిస్టు పంపించారు, ఇగో ఫలానా సామాజిక వర్గం కోణంలో ఇది చైర్మన్ వేరే వాళ్ళకి ఇస్తున్నాం. నేను స్వయంగా అయినాను పురుషోత్తం రెడ్డి గారు, నన్ను నాశనం చేసేసారు రాని తిట్టారు. అప్పటి వరకు జగన్ దేవుడు గీవుడు అన్నాడు ఉంటారు కదా, చైర్మన్ పదవి ఇస్తాము 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టని చెప్పి ఖర్చు పెట్టించిన తర్వాత నీకు సామాజిక వర్గం కోణంలో సెట్ అవ్వలేదు అని చెప్పి హఠాత్తుగా ఎవరినో తీసుకొని ఇచ్చేస్తే ఇంకా ఇంకోసారి ఎలా ఖర్చు పెడతారు, ఇంకోసారి ఎవరు ముందుకు వచ్చి పార్టీకి పనిచేస్తారు, పైగా ఇంకా ఏం చేశారు వీళ్ళు, అదనంగా ఇంకా ఏం చేశారు పురుషోత్తం రెడ్డి గారు ఇంకా ఏం చేశారు, సరే ఆ నియామకాలన్నా తొలి నుంచి పార్టీలో సమర్థవంతంగా పనిచేస్తున్న ఆయా సామాజిక వర్గాలలో కూడా ప్రతి సామాజిక వర్గం వాళ్ళు పనిచేశారు, అలా సమర్థుల కన్నా ఇచ్చారంటే లేదు, ఓపెన్ గా చెప్తున్నా, గో ఫలానా హట్టెలు కొట్టుకునే వ్యక్తిని తెచ్చి మేము చైర్మన్ చేసాం, గో ఫలానా చిన్న తోపుడు పని మీద పనిచేసేస్తాన్ని మేము చైర్పర్సన్ చేసాం, ఇలా చెప్పుకోవడం కోసం హఠాత్తుగా పనిచేసిన వాళ్ళని పక్కన పడేసి ఎవరినో వీళ్ళ క్యాట్ కోసము వీళ్ళ మార్పాని కోసం ఎవరో తీసిపెట్టారు. ఈరోజు అసలు డబ్బులు పెట్టి గ్రౌండ్లో పనిచేసి 10 మందిని మొబిలైజ్ చేసేవాడు పనిచేయడం లేదు, ఎవరైతే వీళ్ళు మేము హఠాత్తుగా సామాన్యులు తీసుకొచ్చి పైన పెట్టామన్నారు వాళ్ళు లేరు. ఇలాంటి ధోరణితో పార్టీ నడిస్తే ఎప్పటికైనా కానీ ఎవరికి నమ్మకం ఉంటుంది అన్న ఒకదైతే ఒక పెద్ద ప్రశ్నే కదా. మీ పాయింట్ కి అడిషనల్ ఫ్యాక్ట్, అడిషనల్ పాయింట్ ఏంటంటే జగన్ గారిని ఆయన చెప్పాడు కదా ఒక మూసలో పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన ఒక ఆయన చాలా ఆవేశంగా చెప్పారు, ఒక ట్రాన్స్ లో పెడేసినారు అని. అంటే మనం వివిధ సామాజిక తరగతులకి వివిధ వాళ్ళకి ఇస్తే మనకు పార్టీ ఆయా సమాజ తరగతిలో ఓటింగ్ గా మారుతుందని ఆయన నమ్మించారు, ఆయన నమ్మినాడు. దీన్ని ఎట్టా కింద ఇంటర్ప్రిటేషన్ అయిందంటే, ఎట్టా ఇంటర్ప్రిటేషన్ అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక నియోజకవర్గం ఉంటుంది, ఆ నియోజకవర్గంలో ఎవరైనా సమ్ ఎక్స్ రెడ్డి పోయి నాకు ఈ పదవి కావాలని అడుగుతాడు, ఆయనకి ఇవ్వాలని ఎమ్మెల్యే అనుకుంటే ఆ లోకల్ అనుకుంటే ఇచ్చేస్తారు, ఇవ్వకూడదు అనుకుంటే ఆయనకి ఇవ్వాలని నేరే చెప్పరు,
అరే బాబు అందరూ రెడీ అయిపోతున్నారు, ఇక్కడ బీసీకి ఇవ్వాలి అంటే ఈ నెగ్గొట్టడం కోసం ఇస్తారు. తర్వాత అదే నియోజకవర్గం కొన్ని నలుగురు ఇంటికి ఇస్తారు. సమస్య ఏంటంటే ఇట్లా ఉంటుంది వ్యవహారం. అంటే కింద తమకు నచ్చని వాణిని లేపేయడం కోసం జగన్ సామాజిక గారికి వర్గం ఉన్నటువంటి కోణం. ఎమోషన్ ఉంది. జగన్ గారికి ఉన్నది బడుగు బలహీన వర్గాల్ని టాప్ లైన్ లో తీసుకొని పొలిటికల్ ఆప్షన్స్ ఇవ్వాలనేది ఆయన జనరల్ కాన్సెప్ట్. దాని నియోజకవర్గాలు ఎంత అద్భుతంగా వాడుకున్నారంటే నాకు ఇష్టంలో ఎత్తేయడం కోసం అక్కడ ఈ ప్రయోగం చేస్తారు. అక్కడ జనరల్ అయిందనుకోండి, ఆడ రెడ్డో నాయుడో బ్రాహ్మణుడికి ఇచ్చే అవకాశం ఉంటుంది, వాడిని ఎత్తేయాలనుకుంటారు, నాకు పోటీ వస్తాడు కదా, వెంటనే అక్కడ బీసీ కార్డు ఎస్సీ కార్డు వాడతారు. ఎందుకంటే జనరల్ నియోజకవర్గంలో కూడా బీసీ ఎస్సీకి ఇచ్చాము అని అని చెప్పి చెప్పడం. జగన్ గారిని మెప్పి తెప్పుతారు, ఈయన లేపేస్తారు. ఇట్లా చాలా జిల్లాలు జరిగాయి. అంటే ఎమ్మెల్సీలు కానీ నియామకులు అన్నింటిలో తమకు పోటీగా వస్తాడు లేదా తనకు ప్రత్యామ్నాయం అవుతాడు అనుకునే వాళ్ళు లేపేయడం కోసం జగన్ గారికి ఉన్న భావోద్వేగాన్ని కార్డు అన్నాడు. ఇప్పుడు తెలివైన వాళ్ళు ఈ ఎమ్మెల్యేలా జగన్ గారు వీళ్ళు తెలివైన వాళ్ళు, చాలా మంది ఉంటారు ఆయన వీళ్ళే తెలివైన అనుకుంటున్నాడు, కాదు, ఆయన వీళ్ళే తెలియదు. అమాయకత్వాన్ని ఆయన భావోద్వేగాన్ని వీళ్ళు వాడుకున్నారు. కాబట్టి ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు కిందికి రావాలి, కిందికి వచ్చి ఒక నియోజకవర్గంలో ఇంకో ముగ్గురితో మాట్లాడారనుకున్నా అన్ని బయటకు వస్తాయి. కానీ ఇది చిన్న చేయడానికి సాహసం చేయడానికి జగన్ గారు సిద్ధంగా లేడా? కింద నియోజకవర్గానికి రావడానికి ఇబ్బంది అనుకో, వీళ్ళని అడిగి పిలిపించుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు గారు పిలిపించుకుంటున్నారు. కాబట్టి జగన్ గారిని చుట్టూ ఉన్న వాళ్ళు తెలివిగా మాయ చేస్తున్నారు, ఆ మాయలో ఆయన ఇరుక్కుంటున్నారు. తెలిసి చేశారో తెలియజేశారో కానీ, మరి తెలిసే చేశారో ఏమో కానీ, ఒక వ్యూహం అయితే బాగా గట్టిగానే వైసీపీ పెద్దలు చేశారు. పురుషోత్తం రెడ్డి గారు అంగీకరించాల్సింది. అదేంటంటే కార్యకర్తలు ఈ నాయకులను వీళ్ళు అడ్రస్ చేసుకుంటూ వాళ్ళ బాధలు వాళ్ళ వంటి ఇంటూ ఉండే కంటే మనం సింపుల్ గా ఎలాగో అధికారంలోకి వచ్చేసాం కాబట్టి, పథకాలు ఇస్తున్నాం కాబట్టి రెగ్యులర్ గా, పైన మనం ఉందాం తాడేపల్లిలో, మనం ఉందాం జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత ఒక నలుగురు, మధ్యలో వాలంటీర్లు, బాగోగులు సరిచేయడానికి ఐపాక్, నేరుగా ప్రజలు అని ఒక వ్యూహం అయితే పన్నారు. అందుకే దాదాపు 12 ఏళ్ళు అయినా కూడా పార్టీ నిర్మాణం మీద కనీస దృష్టి ఎందుకు పెట్టలేదంటే తెలియక కాదు. వీళ్ళు ఒక రకమైన అధ్యక్ష పాలన తరగాలు వెళ్ళిపోయింది పార్టీ, అది అధ్యక్షుడు ప్రజలు, మధ్యలో పనిచేయడానికి వాలంటీర్ లాంటి థర్డ్ అవుట్సోర్సింగ్ సిబ్బంది అనుకోండి, దాదాపు ఇలా ప్లాన్ చేసుకొని వచ్చారు. కానీ మొన్న ఎన్నికల్లో వికటించేసరికి ఇప్పుడు కార్యకర్తలు ఎక్కడున్నారు నాయకులు ఎక్కడున్నారని చూసుకుంటున్నారే కానీ, మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఒక 150 సీట్లతో గెలిచి ఉంటే ఈరోజు ఈ పార్టీ నిర్మాణం అనే ప్రస్తావన ఉండేదా పురుషోత్తం రెడ్డి గారు? ఈ అనుమానం మనకు వచ్చిందో లేదు కానీ కార్యకర్తలకు వచ్చేసింది. ఇప్పుడు మనకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్సీని మా తిరుపతిలోనే, ఇది గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఏజెంట్లు పనిచేయని ఏజెంట్లుగా కూర్చున్న వాళ్ళు వ్యతిరేకంగా ఓటేసినారు. వాళ్ళు అభిమానం తీయడం అనేది మరీ ఆశ్చర్యం. నాకు పులివెందుల నుంచి కొంతమంది ఫోన్ చేశారు ఆ రోజు సాయంత్రమే, సార్ మేము ఈరోజు తెలుగు ఫస్ట్ టైం తెలుగుదేశం కేసినామని. ఏజెంట్కి పోయినాడు పులివెందుల్లో ఏం రావంటే జగన్ గారి మీద అభిమానంతో తెలుగుదేశం ఓటు వేయడం ఏంటంటే ఈ ఎన్నికల్లో కానీ ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో జగన్ గారు గెలుస్తాడు, ఎందుకంటే ఈ ఏదో కింద జరగతా గుర్తిస్తాడు అంటే ఎంతగా ప్రేమిస్తున్నారు వాళ్ళు. అంటే జగన్ గారు అంటే అలాంటి వాళ్ళని దూరం చేసుకున్న తర్వాత ఇంక చేయగలిగింది శూన్యమైపోతుంది. నిజం మీరు అన్నట్టు ఇట్లాంటి ప్రమాదం వస్తుందని చాలా మంది వ్యతిరేకంగా పనిచేశారు. అంటే ఈసారి కానీ మళ్ళీ గెలిస్తే అదే టీము అదే వ్యవహారాలు నడుస్తాయి, ఇంకా మా రాజకీయ జీవితం ముగిసిపోతుంది, ఇంకా మళ్ళీ పైన కూర్చుంటారనే అభిప్రాయం సొంత మనుషులకు రావడం చాలా ప్రమాదం. మీరు అన్నట్టు ఇప్పుడు మళ్ళీ పార్టీ కార్యకర్తలు గుర్తొచ్చారా అంటే గుర్తొస్తున్నారు, మళ్ళీ రాంగ్ రాక్ వెళ్తున్నారు. గుర్తొచ్చారా బాగానే ఉంది, కనీసం ఇప్పటికన్నా గుర్తొచ్చారు, మళ్ళీ జగన్ గారు వస్తారు మంచిదే. ఇంతలోపల ఈ నియామకం చూసిన తర్వాత మళ్ళీ ఇంకో కొత్త రూపం ఎత్తుకున్నారు, బిజినెస్ లైక్ గా ఎత్తుకున్నారు అనే భావన వచ్చేస్తే ఇంకా పాత ధార నుంచి మారినట్టు కాదు కదా. ఇది తాత్కాలికంగా కార్యకర్తలు అనేవాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పదు, ఐపాక్లు పనిచేయలేవు అనే అభిప్రాయం వచ్చి పెట్టుకుంటున్నారు అనుకున్నప్పుడు వాళ్ళు బిజినెస్ లైక్ గా ఉంటారు. నమ్మకంతో పనిచేస్తేనే చాలా చోట్ల గెలవలేము. 14లో నమ్మకంతోనే పనిచేశారు, గెలిచారా? అలాంటిది నమ్మకం లేకుండా నీకింత నాకింత అనుకున్నప్పుడు గెలిస్తే అదుపుద్దాం, గెలవకపోయినా ప్రతిపక్షంతో బాగుందాం, ఇప్పుడు తెలుగుదేశంతో బాగుందాం, మన పార్టీతో ఉందాం కూడా ఇంకేం పోరాడతాడు. అంతే ఆ కదా, ప్రాబ్లం అయితే భవిష్యత్తులో చూస్తాం వైసీపీ. న్యూట్రలైజ్ అయిపోవడం. అంటే ఇప్పుడు ఈయన నియామకం జరిపారు మోహన్ సాయి దత్త నియామకం చేసుకోవడం తప్పేం కాదు, అధ్యక్షుడికి సపోర్ట్ గా ఉండాలనుకోవడం కూడా తప్పు కాదు. వీళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆయన కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళకు పార్టీని అప్పగించేశారు, అందుకే ఇంత గ్యాప్ వచ్చింది అనే ఒక అభిప్రాయం. ఇలాంటప్పుడు అలాంటి నియామకం చేసుకున్నా కూడా అదేదో సీక్రెట్ గా పెట్టుకోవాలి, కానీ దాన్ని ఇంత బహిరంగంగా ప్రకటించిన తర్వాత ఇంకా ఈ రోజు నుండి మోహన్ సాయి దత్త అనే వ్యక్తి బిజినెస్ అయితే పెరిగిపోతుంది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో గెలిచినా కూడా ఆ క్రెడిట్ అంతా మళ్ళీ ఆయన ఖాతాలోకి పోతుంది. ఏది 2019లో ఐపాక్ ఖాతాలోకి వెళ్ళిపోయినట్టు.
ఎన్నో వేల మంది లక్షల మంది కార్యకర్తలు పనిచేస్తే అవుట్పుట్ వస్తే దాన్ని ఐపాక్ వాడు 300 కోట్ల రూపంలో మరి క్యాష్ కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఇది నాకు తెలిసి వీళ్ళు బహిరంగంగా ఇలా ప్రకటించకుండా ఉండాల్సింది. దీనివల్ల ఏమైంది, ఐపాక్ పోయింది, సాయి దత్ వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా నేరుగా పార్టీ నిర్మాణంలో కార్యకర్తలతో నాయకులతో ఉండేకి సిద్ధంగా లేడు, మరి ఎవరెవరో సలహాలు పేర్లు సూచిస్తే వాటిని పాటించేందుకే సిద్ధంగా ఉన్నారు అన్న అభిప్రాయం అయితే పోతుంది కదా పురుషోత్తం రెడ్డి గారు. ఒక విషయంలో జగన్మోహన్ గారు నేను అభినందిస్తాను. కార్యకర్తలు ఒక క్లారిటీ ఇచ్చినాడు కదా, రహస్యంగా పెట్టుకున్నాడు అనుకోండి, నిజాలు బయట తెలియదు, మళ్ళీ అమాయకంగా వాళ్ళు పాత రూట్లో వెళ్తారు. ఇప్పుడు జగన్ గారిని కరెక్ట్ గా అర్థం చేసుకోవడానికి వాళ్ళకి మంచిదే కదా, వాళ్ళు భవిష్యత్తు రీత్యా వాళ్ళు ఎట్టబోవాలి, మన నాయకుడు ఎట్టుండాడు, మనం ఎట్టుంటే బెటర్ అనే దానికి ఉపయోగపడుతుంది ఈ బహిరంగ ప్రకటన. ఇబ్బంది పడకుండా, మోసపోకుండా, ఇబ్బంది పడకుండా ఆయన అలా స్టైల్ అది, కావాలి. మనకు మన స్టైల్ మనలో ఉన్నాము అని జాగ్రత్త తీసుకోవడానికి ఆయన నిజాయితీగా చేసిన ప్రకృతిని ఈ దత్తా గారైనా ఇంకొకరైనా గెలిస్తే మీరు అన్నట్టు ఆయన ఒక చీఫ్ అడ్వైజర్ గానే ఉంటాడు, మళ్ళీ 5 ఏళ్ళు అనిపిస్తారు, ఓడిపోతే ఇంకో పార్టీకి సలహాదారుడుగా పోతాడు. అంతే. కాబట్టి అలాంటి వాళ్ళు పెట్టుకుంటే రేపు అదే అవుతుంది.